వచ్చి ఫ్రెండ్స్ సో ఇవాళ మార్కెట్ చూసుకోరు కదా నిన్న మాట్లాడుకుంది ఏంటంటే మనము చూడండి ఇవేలబుల్స్ కదా నిన్న మాట్లాడుకుంది మనకు ఫస్ట్ ఏమైందంటే స్టార్టింగ్లోనే ఈ ఫస్ట్ క్యాండిల్ రిజెక్ట్ అవ్వడంతో వెయిట్ చేసినాం అనమాట ఎందుకంటే మార్కెట్ ఏమో కంప్లీట్గా బేరీ సైడ్ ఉంది అండ్ ఇదేమో ఇక్కడ టచ్ అయ్యి వస్తుందా లేకపోతే ఇక్కడ నుండి రిజెక్ట్ అవుతుందా అనేది చూసుకోవాలన్నమాట జనరల్గా అయితే ఇంటర్నెట్ టచ్ కాగానే అయితే బ్రేక్ కాదు బ్రేక్ ఏంటంటే కంప్లీట్ బేరీ సైడ్ ఉంటుంది మార్కెట్ అని అర్థం చేసుకోవాలా ఎందుకంటే ఒక లెవెల్ రెస్పెక్ట్ చేసినప్పుడు వెంటనే బ్రేక్ చేయదు జనరల్గా ఒకవేళ బ్రేక్ చేయాలన్నా కూడా ఒకే స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్ చేస్తుంది కానీ చాలా రేరు దానికి ఖచ్చితంగా కిందికి పోయేది ఉంటేనే మనం ట్రై చేయాలంటప్పుడు ఇక్కడ చూడండి ఇది రిజెక్ట్ అయిందా ఫస్ట్ క్యాండిల్ జనరల్గా నేను ఫస్ట్ క్యాండిల్ నుండే ఇట్లా పెద్ద క్యాండిల్ వస్తే డౌన్ సైడ్ ఈజీగా ప్లాన్ చేసుకునే వాళ్ళం కానీ ఇక్కడ మళ్ళీ వెయిట్ చేసినాను నేను రిజెక్షన్ క్యాండిల్ వస్తే అందరే అనుకో టిక్కడ నుండి పైకి పోతుందండి ఓకే సిగ్నల్ ఇస్తుంది పైకి పోయేది కానీ మళ్ళీ ఈ స్ట్రాంగ్ హ్యాండిల్ తోటి కింద మనకు ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో రెండు లెవెల్స్ కింద క్లోజ్ అయింది క్లోజ్ అయినాక మళ్ళీ కొంచెం ఇక్కడనే సస్టైన్ అయ్యి డైరెక్ట్ మన ఫార్టీ టూ త్రీ నైంటీ ఫైవ్ లెవెల్ ఇందాక దాకా వచ్చి ఇక్కడ నుండి రిటర్న్ అయింది ఓకే ఇది చాలా స్ట్రాంగ్ లెవెల్ దీని కిందికి ప్రైస్ పోదని చెప్పినాం కదా ఫైన్ అయితే ఇది చూడండి ఇది కూడా సేమ్ రిజెక్ట్ అయ్యి మళ్ళీ లోపల క్లోజ్ అయ్యి ఇక్కడే కొంచెంసేపు వెయిట్ చేసి మళ్ళీ తర్వాత మన సెవెంటీన్ నైన్ సెవెంటీకి వచ్చింది దీని కిందికి కూడా వచ్చింది ప్రైస్ కింద ఇక్కడ ఇంకోటి మైనర్ లెవెల్ ఏదో ఉంటుంది కాకపోతే మనం డ్రా చేసుకోలేదు ఎందుకంటే ఇది స్ట్రాంగ్ లెవెల్ కాబట్టి ఈడ డబ్ల్యూ ప్యాటర్న్ అనేది క్రియేట్ చేయాలి ఆల్మోస్ట్ ఈ డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసిందా లేకపోతే రేపు ఈడ టెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్ళిపోవాలా సెవెంటీన్ నైన్ సెవెంటీ మీద ఎందుకంటే ఈ డబ్ల్యూ ప్యాటర్న్ మీదే కదా టెస్ట్ చేసిపోయేది జనరల్గా ప్రైస్ సో ఇది ఎట్లయితుందో చూసుకుందాము అండ్ చూడండి ఫిన్ నిఫ్టీ ఇలానే మనకు వచ్చేస్తుంది క్యాండిల్ అనుకున్నా డైరెక్ట్ కిందికి కానీ ఓకే ఫిన్ నిఫ్టీ కూడా లెవెల్స్ బాగానే పనిచేసింది ఇప్పుడు దీని కిందికి వచ్చి దీనికి లెవెల్ అనేది ఎయిటీన్ థౌసండ్ సెవెన్ సెవెన్ టెస్ట్ చేసింది నిన్న మనం కంప్లీట్ బేరీ సైడ్ ఉంటామని మాట్లాడుకున్నాము ఓకే అలాగే ఇలా బేరీ సైడే ఉండే మార్కెట్ ఇక్కడ నుండి డౌన్ సైడ్ వస్తుందా లేదా అప్ సైడ్ పోతుందా అనేది చెక్ చేసుకుందాం మనం ఒకసారి ఇవి సేమ్ లెవెల్స్ కాకపోతే ఇక్కడ ఇంకా ఒక లెవెల్ యాడ్ అయింది రేపు మనకు బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా కంప్లీట్ బోలర్టైల్ మార్కెట్ అప్ అండ్ డౌన్ ఈ ఫార్టీ టు ఎయిట్ థర్టీ ఫార్టీ టూ త్రీ నైంటీ ఫైవ్ మధ్యనే తిరుగుతుంది కన్సలిటేషన్ ఎందుకంటే ఇక్కడ మార్కెట్ రిటర్న్ అన్న వల్ల డౌన్ సైడ్ ఇంకా కంప్లీట్గా వచ్చేయాలి ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది డెబ్లప్ ప్యాటర్న్ అనేది ఇప్పుడు ఈ లో బ్రేక్ చేసి ఈ ఫార్టీ టూ టూ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చింది అనుకో మళ్ళీ ఈ హై బ్రేక్ చేస్తేనే మనం బయింగ్ సైడ్ ఉంటాం ఓకే లేదు ఈ హై బ్రేక్ చేయకుండా మళ్ళీ లోనే బ్రేక్ చేసింది అనుకో ఇంకా డౌన్ సైడ్ వెళ్ళిపోతాం మనము ఓకే కాకపోతే రేపు చూడండి ఫార్టీ టు త్రీ నైంటీ ఫైవ్ లెవెల్ టెస్ట్ అయినప్పుడు మనం బయింగ్ ప్లాన్ చేయాలా ఫార్టీ టు ఎయిట్ థర్టీ టెస్ట్ అయినప్పుడు సెల్లింగ్ ప్లాన్ చేసుకోవాలా లోవర్ టైం ఫ్రేమ్లో కంప్లీట్ వొలెటాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది చూడండి మార్నింగ్ నుండి లేని వొలెటాలిటీ ఇప్పుడు లాస్ట్లో చూడండి ఎట్లా క్రియేట్ అయింది సో ఇలానే ఉంటుంది రేపు మార్కెట్ జాగ్రత్త చూస్ చేసుకోవాలి రేపు వోలటైల్ మార్కెట్ ఉన్నప్పుడు డీకే కూడా ఎక్కువ కదా ఫైన్ సో ఇంకా బయంగ్ అంటారా బయ్యింగ్ అనేది ఇక్కడనే చేసుకోవాలా ఫార్టీ టు త్రీ నైంటీ ఫైవ్ లేకపోతే స్మాల్ మూమెంట్ మధ్య మధ్యలో ఏమైనా ఎంట్రీస్ దొరికితే నేను పోస్ట్ చేస్తా ఇవ్వాలంటే నాకు కొంచెం హెడ్ అయ్యకుండా అందుకే నేను ఏం ట్రేడే చేయలేదు ఆపేసిన మార్నింగ్ లేచినండే అన్నీ చెక్ చేసుకున్నాను కాకపోతే ఇక మళ్ళీ ఆపేసి కూర్చున్నాను అనమాట ఇక నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీ చూడండి సెవెంటీన్ నైన్ సెవెంటీ ఇంపార్టెంట్ లెవెలే కాకపోతే ఇది ఎలా రెస్పెక్ట్ చేసినప్పటికీ ఇది డైరెక్ట్ బయటకు వచ్చేసి మళ్ళీ లోపలికి వచ్చింది ప్రైస్ సో దీనికంటే ఇంపార్టెంట్ మనకు ఎయిటీన్ ఫిఫ్టీ లెవెల్ అనేది ఇంపార్టెంట్ ఫ్లాట్కి ఓపెన్ అయినా చిన్న గ్యాప్ ఓపెన్ అయినా ఇది టెస్ట్ చేస్తే ఇక్కడ నుండి సీల్లింగ్ ప్లాన్ అయితే చేయాలి మనము సెల్లింగ్ ప్లాన్ చేసేటప్పుడు కూడా మొత్తం డైరెక్ట్ ఇట్లా కిందికి రాదు ఫస్ట్ మనకు సెవెంటీన్ నైన్ సెవెంటీ దాకా చూసుకోవాలా ఈడ ఒక్కటి రెండు క్యాండిల్ ఆగి కిందికి వస్తే మాత్రం సెల్ చేయండి మళ్ళీ ఈ లో వరకు చేయండి ఈ లో దగ్గర కూడా వెయిట్ చేసి కిందికి వస్తే డౌన్ సైడ్ సెవెంటీన్ సెవెన్ ఎయిటీ ఎయిట్ వరకు మనం ఉండొచ్చు ఓకేనా అయితే టూ డేస్ మనం బేర్ సైడ్ మంచి ప్లాన్ చేసుకున్నాం కదా సో ఇక్కడ జాగ్రత్త ఉండాలనుకున్నాం ఓకే ఫైన్ ఇప్పుడు రేపు అయితే కొంచెం వోలటైల్ మార్కెట్ ఉంటుంది అండ్ డౌన్ సైడ్ అప్ సైడ్ అని చెప్పలేము ఇది ఇట్లా తిరుగుతుంది అంతే ఓకే మ్యాక్సిమము చూడండి ఫ్లాట్గా చిన్న గ్యాప్ అప్ ఓపెన్ అయితే సైడ్ వేస్ ఆర్ బుర్లిష్గా కొంతవరకు ఉండొచ్చు అంతే ఇట్లా అంతే తప్పక డౌన్ సైడ్ రాకపోవచ్చు కొంచెం ఫ్లాట్గా కానీ కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయితే గ్యాప్ డౌన్ అయితే ఓపెన్ అవ్వద్దు ఓపెన్ అయితే కొంచెం బేరీ సైడ్ కూడా చూసుకోవచ్చు మళ్ళీ ఇది చూడండి ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది దీని కిందనే ఓపెన్ అయ్యి ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండి క్లోజ్ అయింది అనుకో దీని కిందనే మనం సెల్లింగ్ ప్లాన్ చేసుకుంటూ ఉండాలా లేదు ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ క్యాండిల్ ఈ ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ పైన క్లోజ్ అయింది అనుకో దీంట్లో మంచి మూమెంట్ ఉంటుంది మళ్ళీ నైన్టీన్ ట్వంటీ వరకు ఓకే ఎందుకంటే ఇక్కడ చూసీరుగా లెవెల్స్ ఒకటెన్ ఒకటి ఉన్నాయి సో నైన్టీన్ ట్వంటీ వరకు మనము ట్రేడ్ చేయొచ్చు ఫిన్ నిఫ్టీలో రేపు మంచిగానే ఉంటుంది ఫిన్ నిఫ్టీ నాకు తెలిసి ఎయిటీన్ ఎయిట్ హండ్రెడ్ నుండి నైన్టీన్ ట్వంటీ వరకే మన టార్గెట్ అంత ఇంకా లేదు లేదు ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకో మళ్ళీ టెస్ట్ చేసి కిందికే వస్తుంది కిందికి వచ్చేటప్పుడు డైరెక్ట్ సెల్ చేయకుండా ఈ లో బ్రేక్ అయినాక సెల్ చేయండి ఓకే మంచి మూవ్మెంట్ దొరుకుతుంది మనకి క్రూడ్ ఆయిల్ చూడండి క్రూడ్ ఆయిల్ నిన్న సిక్స్ ఫార్టీ వరకు వస్తుంది అనుకున్నాం కదా ఓకే కిందికి ఆల్మోస్ట్ వచ్చింది అనుకున్నాం కాకపోతే మళ్ళీ ఇంటర్నే రిజెక్ట్ అయింది ఈడే చేంజ్ చేయండి చూడండి ఈ క్యాండిల్స్ ఈ క్యాండిల్స్ ఎప్పుడైతే క్రియేట్ అవుతాయో దీని కిందికి ప్రైస్ రావడం కొంచెం కష్టమైపోతుంది అనమాట సో మళ్ళీ దీని కిందికి క్రాస్ అయితేనే మనం సిక్స్టీ ఫార్టీ లెవెల్ వరకు డౌన్ సైడ్ ఉంటాము అండ్ ఇక్కడ సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ ఇది ఒక సపోర్ట్ రెసిస్టెన్స్గా పనిచేస్తుంది ఇది ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మళ్ళీ సిక్స్టీ టు సిక్స్టీ వరకు మనము టార్గెట్ అనేది పెట్టుకోవచ్చు ఓకేనా ఇది ఇప్పుడు రిటర్న్ అవుతుందేమో నాకు తెలిసి ఎందుకంటే ఇది చూడండి ఇది కూడా ఒక రకమైన డబ్బులు ప్యాటర్నే దీని మీదే సస్టైన్ అవుతుంది నాకు తెలిసి ఇక నేచురల్ గ్యాస్ నేచురల్ గ్యాస్ చూడు మన లెవెల్ త్రీ ఫార్టీ త్రీ బ్రేక్ అయింది ఎటు రెస్పెక్ట్ చేస్తే ఈ లెవెల్ దగ్గర ట్రేడ్ చేయకుండా మనకు త్రీ థర్టీ ఎయిట్ దగ్గర సపోర్ట్ తీసుకోవాలి ఇక్కడ నుండి రిజెక్ట్ అవుతుంటే మనం త్రీ ఫార్టీ త్రీ టార్గెట్ లేకపోతే ఇది కూడా బ్రేక్ అయితే మనకు త్రీ థర్టీ ఫోర్ టార్గెట్ అనేది పెట్టుకొని ఈ లెవెల్స్ మధ్యలోనే ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి నేచురల్ గ్యాస్ ఎందుకంటే న్యాచురల్ గ్యాస్ మన దగ్గర చాలామంది తక్కువని చేస్తారు అనుకుంటున్నా ట్రేడ్ మరి ఎవరు చేస్తారో ఏమో తెలియదు ఫైన్ అండ్ లెవెల్స్ చార్ట్స్ కూడా నేను గ్రూప్లో పోస్ట్ చేస్తా ఇప్పుడు ఓకే ఫైన్ సో ఈ లెవెల్స్ విషయంలో మీకు ఒక విషయం చెప్తా చూడండి ఇది ఫిఫ్టీన్ మినిట్స్ కదా త్రీ మినిట్స్కి వెళ్ళండి త్రీ మినిట్స్కి వెళ్తే రిజెక్షన్ మీదే ఎంట్రీస్ తీసుకోవాలి జనరల్గా వచ్చి వచ్చింది ఒకటి క్లోజ్ అవ్వాలా ఏంది చూడండి ఫిఫ్టీన్ మినిట్స్కి క్యాండిల్ క్లోజ్ అవ్వాలా ఇది క్లోజ్ అయిందా ఇది ఆల్మోస్ట్ ఇది కాకపోతే ఇది క్లోజ్ అయిందా అనుకుందాం ఓకే త్రీ మినిట్స్ ఇది క్లోజ్ అయింది కదా క్యాండిల్ దీని తర్వాత మనకి ఎక్కడ రిజెక్షన్ వచ్చింది రిజెక్షన్ వచ్చింది ఇది ఈడ సెల్ చేస్తే లాస్ పెడతాం అనమాట ఓకే ఎప్పుడు ట్రేల్ చేస్తాం రీసెంట్ లో దాని కింద క్లోజ్ అయినాక ట్రైల్ చేస్తాం దాని కింద క్లోజ్ అయినాక ఈడ ట్రైల్ చేయండి ఇక్కడ ఇక్కడ వచ్చి మళ్ళీ లో ఎప్పుడు బ్రేక్ అవుతుంది ఈ లో బ్రేక్ అవుతుంది ఈ లో కిందకి వచ్చినాక ఈడ ట్రైల్ చేస్తాం మళ్ళీ ఈ లో బ్రేక్ అవుతుంది ఈడ క్లోజ్ అయినాక మళ్ళీ ఈడ ట్రైల్ చేస్తాం ఇక లో క్రియేట్ చేసినాక మళ్ళీ మెయిన్ లెవెల్ దగ్గర రిజెక్షన్ వచ్చింది ఇది ఈ రిజెక్షన్ వస్తే ఈడ ఎగ్జిట్ అవుతాం ఇక్కడ మళ్ళీ బయంగ్ ఎంట్రీ తీసుకుంటాం రిజెక్షన్ కదా లెవెల్ మీదే ఈ లెవెల్స్ మనకే ఉంటాయి తప్ప ఇంకెక్కడ ఉండాయి కాబట్టి ఓన్లీ లెవెల్స్ మీదే మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కాదు సో ఇక్కడ బై చేస్తామా మళ్ళీ ఒక లో ఒక హై అనేది బ్రేక్ అవుతుంది ఈడ బై చేసినాం ఈడ స్టాప్లో పెట్టినాం ఇది హై క్రియేట్ చేసింది మళ్ళీ కిందికి వచ్చి బ్రేక్ అయింది ఇది బ్రేక్ అయినాక ట్రైలింగ్ ఈడ చేస్తాం మళ్ళీ ఇదే హై ఈడ బ్రేక్ అయింది అవునా ఈడ ట్రేల్ చేస్తాం మళ్ళీ ఇది మీదే ఈడ సస్టైన్ అయింది ఇంకేముంది అయిపోయింది ట్రేడ్ రెండే ట్రేడ్లు ఇంకేమైనా ఉన్నాయా ఇంకేముండే ట్రేడ్లు ఓకే ఇట్లా సింపుల్గా చేసుకోవచ్చు త్రీ మినిట్స్లోనే పెద్ద టెన్షన్ ఏం లేదు చూడు ఎంత బాగా పనిచేసిందో నిన్న ఏడా అంటే ఆడ రిజెక్షన్స్ వచ్చినాయి ఈడొకటా ఈడొకటా ఈడనా సో వీటిని బెది చేసుకొని చాలా సింపుల్గా ట్రేడ్ చేయొచ్చు మనం ఎంత బాగా బ్యూటిఫుల్గా తీసుకోవచ్చు ఎంట్రీ ఓకే త్రీ మినిట్స్లో చెప్తున్నా మన నా అంటే నేను డ్రా చేసిన దానికైతే త్రీ మినిట్స్ ఓకే ఓకేనా జనరల్ ఫిఫ్టీన్ మినిట్స్లో అనాలిసిస్ చేసుకుంటున్నాం కాబట్టి త్రీ మినిట్స్ రెస్పెక్ట్ చేస్తుంది ఓకే అండ్ మళ్ళీ నేను ఎప్పుడైతే చూడండి మీకు ఓపెనింగ్ గురించి ఒక విషయం చెప్తా నిన్న క్యాండిల్ ఉంటుంది కదా ఇట్లా నిన్న క్యాండిల్ ఉన్నప్పుడు క్లోజింగ్ క్యాండిల్ ఇది ఒక బేరిష్ క్యాండిల్ అనుకుందాం ఎప్పుడైతే దీన్ని లో క్రాస్ చేయాలంటే గ్యాప్ అప్ ఓపెన్ అవ్వాలా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి క్రాస్ అవుతుంటే సెల్ చేయాలా లాస్ ఈ క్రాస్ అయిన క్యాండిల్ మీదే ఉంటుంది ఓకే ఎప్పుడైతే బులిష్ క్యాండిల్ ఉందనుకుందాం గ్యాప్ డౌన్ ఓపెన్ అవ్వాలా చిన్నగా మళ్ళీ పెద్దది కాదు పెద్ద గ్యాప్ డౌన్ పెద్ద గ్యాప్ అప్ కాదు పక్కనే ఇది క్రాస్ అయితే అప్పుడు ట్రెండింగ్ మార్కెట్ ఉంటుంది ఓకే సేమ్ ఇవాళ కూడా అదే జరిగింది నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదా లాస్ట్ క్లోజింగ్ ఫ్లాడ్ ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ క్రాస్ అయితే అంట సో ఆ క్రాసింగ్ అనేది నిన్నటి లెవెల్ ఎక్కడైతే మార్కెట్ ఆగిపోయిందో ఆ లెవెల్ దాటి కిందికి రావాలనుకుంటుంది ప్రైస్ సో అది సింపులే సో ఇలాంటి మళ్ళీ మాట్లాడుకుందాం మనం కానీ సో ఫైన్ నిన్ను అడిగింది ఏంది త్రీ క్యాండిల్స్ నుంచి అడిగాను ఒకదానికి విక్కు ఉండదు కింద ఇంకోదానికి విక్కు టూ టై సైడ్స్ ఉంటుంది ఇంకోటి ఏమో ఓన్లీ ఇదే ఉంటుంది విక్కే చాలామంది వన్ టూ ఆన్సర్ చెప్పారు కానీ ఆన్సర్ వచ్చేసి త్రీ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ త్రీ ఎప్పుడైతే బాడీ తక్కువ ఉంటుందో ఆ క్యాండిల్ని అటాక్ చేయడానికి చూస్తారు ఓకే ఎందుకు అంటే ఇలాంటి క్యాండిల్స్లో ఏదైతే మనకు స్పిన్నింగ్ టాపు డోజీలు విక్కులు చెత్త అంతా ఉంటుందా ఈ చెత్త కన్సల్టేషన్లో వచ్చే క్యాండిల్స్ ఏవైతే ఉంటాయో అందులో మాత్రమే రిటైలర్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వీటిని టార్గెట్ చేయడానికి ఉంటుంది మొత్తం సిస్టమ్ ఓకే ఈ స్ట్రాంగ్ క్యాండిల్ క్రియేట్ చేసేది బిగ్ ఏ కాబట్టి వీటిని టార్గెట్ చేయరు ఓకే ఈ క్యాండిల్స్ వచ్చి ఈ క్యాండిల్స్ని టార్గెట్ చేస్తుంటాయి ఓకే సో అదే అంటున్నా ఇవి మేబీ తెలియకపోవచ్చు మీకు కాకపోతే ఇంకా రాను 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 ఇక కొత్త కొత్త విషయాలు ఉంటాయి అవన్నీ మాట్లాడుకుందాం మనం కానీ మీకు ఇంకోటి అడుగుతా మనకు నిన్నటి రోజు ఒక డోజీ డే క్యాండిల్ పడ్డది ఓకే నిన్నటి రోజు ఇవాళ మార్కెట్ హై బ్రేక్ చేయలే లో బ్రేక్ చేయలే కాకపోతే కొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయింది గ్యాప్ అప్ ఓపెన్ అయినాక పాయింట్ వన్ హై పాయింట్ టూ లో పాయింట్ త్రీ ఏంటంటే ఈ రెండు టచ్ కాకుండా మధ్యలోనే తిరుగుతుంది ఇది పాయింట్ త్రీ ఓకే సో దీని రేంజ్ వచ్చేసి టూ పర్సెంట్ ఇది డోజీ క్యాండిల్ది సో ఇప్పుడు ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఫస్ట్ పాయింట్ వన్ టచ్ అవుతుంది పాయింట్ టూ టచ్ అవుతుందా లేదు పాయింట్ త్రీ లాగా మధ్యలోనే ఉంటుంది ఎక్కడ టచ్ కాదా ఈ విషయం చెప్పండి ఓకే ఇది ఇంపార్టెంట్ చూద్దాం దాన్ని ఇంకా లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసే చేయొచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మాత్రం ఇంతే మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు ఉంటాను బాయ్